హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చి గోధుమ రవ్వ ఉప్మా అన్నమాట. గోధుమ రవ్వ ఉప్మా చాలా మంచిదండి, హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక బాండ్లు పెట్టేసుకున్నాను. ఉప్మాకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాను అన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కినాక పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, అలాగే కొంచెం మినప్పప్పు ఉంటే మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసానన్నమాట. పచ్చెనపప్పు కూడా ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేస్తున్నాను. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేయడం వల్ల ఉప్మా మంచి కలర్ వస్తుందన్నమాట. ఇంకా కావాలనుకుంటే జీడిపప్పు, వేరుశనగ పప్పు అలాంటి పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఏమి యాడ్ చేయట్లేదు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అవి ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక కప్పు రవ్వకి 5 కప్స్ వాటర్ తీసుకోవాలండి. నేనైతే ఇప్పుడు 1 కప్ రవ్వకి 5 కప్స్ వాటర్ లెక్కన తీసుకున్నానమాట. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. మనం ఉప్మాకి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే బాగా మరుగుతున్నాయండి. ఈ విధంగా వాటర్ మరిగిన తర్వాతే రవ్వ వేసుకోవాలి. అప్పుడే ఉప్మా చాలా బాగా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రవ్వ చాలా మంచిదండి హెల్త్కి. ఈ రవ్వతో స్వీట్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే రవ్వ వేసేసుకున్నానండి. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. 5 to 10 మినిట్స్ పడుతుందండి ఉడకడానికి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 5 to 10 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మూత తీసిన తర్వాత ఉప్మా అయితే ఈ విధంగా ఉడుకుతుందండి. 1-2 మినిట్స్ ఉడికితే సరిపోతుందన్నమాట. వేడివేడిగా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్స్ రూపంలో ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.